శుక్రవారం 3 గంటలకి. ఈరోజుతో ఈ ఎర్రబస సినిమాకి సంబంధించి యూనిట్ అంతా పని విముక్తులయ్యారు. అంటే ఇక ఏ విధమైనటువంటి కార్యక్రమం లేకుండా సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ చేసుకోవడం తప్పితే ఇంక వేరే పని లేకుండా పని పూర్తయింది. అమెరికాకి ఫస్ట్ టైం నా 45 సంవత్సరాల దర్శకుడి కెరియర్లో అమెరికా, లండన్, యూకే, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆఫ్రికా ఇన్ని చోట్ల నా సినిమా రిలీజ్ అవ్వడం ఫస్ట్ టైం నా లైఫ్లో. ఇంతవరకు ఇండియా దాటి సినిమా వెళ్ళలేదు నాది. ఎప్పుడైనా ఫిలిం ఫెస్టివల్స్కి పార్టిసిపేట్ చేసి ఇవ్వగానే కమర్షియల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. ఇన్నికి ఇంట్రెస్ట్ పెడదాం, ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్ని ట్రిప్లు వెళ్ళినా అమెరికాకి నా సీడీలు నా క్యాసెట్లు వాళ్ళ దగ్గర ఉండి, ముఖ్యంగా ఎమ్మెల్యే ఏడుకొండలు, ఇంచుమించు ఎమ్మెల్యే ఏడుకొండలు డివిడి కానీ క్యాసెట్ కానీ లేని ఇల్లు చికాగోలో లేదు. అలాగే పోలీస్ శంకర స్వామి మామగారు సూరిగాడు ఈ క్యాసెట్లు అన్నీ కూడా ఇక్కడ దొరకనే నాకు అక్కడ దొరికే. నాకు క్యాసెట్ దొరకలేదంటే వైఎల్పి అమెరికా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. సో నా మీద అంత ప్రేమాభిమానం ఉన్నాయనేది నాకు అర్థమవుతుంది మన అమెరికన్ అమెరికన్స్. ఇది 14వ తారీఖు రిలీజు, మీ అందరికీ తెలుసు. ఈ రిలీజ్ డేట్ని ఎవరక్కడ ప్రారంభించినప్పుడు డే 1 క్లాప్ కొట్టినప్పుడు నవంబర్ 14 విడుదల చేస్తున్నామని అనౌన్స్ చేస్తాం. దానికే కట్టుబడి ఎప్పుడు మధ్యలో చెప్పిన డేట్ నవంబర్ 14 అని చెప్పాం. సో ఆ నవంబర్ 14 కట్టుబడి నవంబర్ 14 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది నవంబర్ 14 ఎందుకు అనుకున్నానంటే చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం, బాలల దినోత్సవం. ఈ సినిమాకి బాలలకి సంబంధం ఏమిటి అంటే ఈ సినిమాలో తాతగారు ఒక బాలుడే, మనవడు మరొక బాలుడు, ఇద్దరి మనస్తత్వాలు పసితనానికి సంబంధించినవి. కాబట్టి పిల్లలు ఇష్టపడేవి చాలా అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో, అందుకని చిల్డ్రన్స్ డే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా చిల్డ్రన్స్ డేని రిలీజ్ చేస్తున్నాం. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొడ్డు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి, సిగ్గు అనిపించట్లేదు.